వివరాలకు వెళ్తే ఈటల తిరుగుబాటుతో హుజూరాబాద్కు జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్న చర్చ అప్పుడే మొదలైంది. ఈటలపై అనర్హత వేటు పడేలా టీఆర్ఎస్ పెద్దలు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఈటలపై వేటు ఖాయంగా కనిపిస్తుంది. దీంతో నవంబర్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు వేచి చూడకుండా సీటు ఖాళీ అయిన మరుక్షణం నుంచే ప్రచారం సాగించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అయితే ఇక్కడ బలమైన నేతగా ఉన్న ఈటలను ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే బలమైన నేతను బరిలో నిలపాలని టీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు భావిస్తున్నారు. అయితే అభివృద్ధి మాత్రం ఒకటే ఎన్నికల్లో పనిచేయదు, ఉద్యమకారులకు అన్యాయం అనే నినాదంపై ఈటల బరిలో నిలుస్తున్నందున ఉద్యమ నేపథ్యంతో పాటు హుజూరాబాద్ సెంటిమెంట్ కలిసి వచ్చే వ్యక్తులనే బరిలో నిలపాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ అని బలంగా ప్రచారం సాగుతున్నా అదంతా అయ్యే పని కాదని టీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక 2014 వరకు పాడి కౌశిక్ అంటేనే నియోజకవర్గంలో ఎవరికి తెలియదని పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కావడంతోనే ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వచ్చిందని, అలాంటి నేతకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఈటల రాజేందర్ నెత్తి మీద పాలు పోసినట్లే అవుతుందని అనుకుంటున్నారు. అందుకే మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉండి ఉద్యమ అనుబంధం, హుజూరాబాద్ సెంటిమెంట్ ఉన్న వారికి టికెట్ కట్టబెట్టాలని టీఆర్ఎస్ యోచిస్తుంది. దీంతో వడితల కుటుంబానికి ఈ దఫా టికెట్ పక్కా అనే టాకు కూడా వినిపిస్తుంది. వడితల ఫ్యామిలీకి హుజూరాబాద్ నియోజకవర్గంతో సుదీర్ఘ అనుభవం ఉంది. టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు సోదరుడు రాజేశ్వరరావు 70లోనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, వడితల రాజేశ్వరరావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యక్షుడిగా నిలిచారు, అధ్యుడిగా ఉన్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన తమ్ముడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు కొనసాగిస్తున్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత మరోసారి కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుజూరాబాద్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి కొనసాగడం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వివరించడంతో పాటు హుజూరాబాద్ సెంటిమెంటు సైతం కెప్టెన్ సాబ్కు అనుకూలంగా మారుతుంది. అందుకే కెప్టెన్ అయితేనే ఈటలకు గట్టి పోటీ ఇవ్వగలరని అంచనా వేస్తుంది టీఆర్ఎస్. అయితే కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు వయసు పెద్ద మైనస్గా మారింది. ఇప్పటికే 80 సంవత్సరాలు దాటిన ఆయన టీఆర్ఎస్లో బరిలో నిలిస్తే యువత మొత్తం ఈటల వెంట నడిచే అవకాశం కూడా ఉంటుంది. ప్రచారంలో పెద్దైన ఈటలతో పోటీ పడడం కష్టం. అందుకే ఆయన కుటుంబం నుంచే ఒక యువకుడికి అవకాశం దక్కుచంటున్నారు. అందులో భాగంగా వడితల రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ పేరు బలంగా వినిపిస్తుంది. ప్రణవ్ సైతం తన తాత రాజేశ్వరరావు రాజకీయ వారసత్వం తనకే దక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. తన చిన్న తాతయ్య కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బాబాయ్ సతీష్రావులు ఇద్దరూ అన్ని పదవులు అనుభవించినందున ఈ దఫా తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తాత రాజేశ్వరరావు సెంటిమెంటును తనకు అదనపు బలంగా మారుతుందని నమ్ముతున్నారు కూడా. టికెట్ కావాలన్న ఆకాంక్షను ప్రణవ్ బయట వినిపించకపోయినా రాజేశ్వరరావును గుర్తు చేసే విధంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. రాజేశ్వరరావుకు అసలైన వారసుడు తనేనని చెప్పే విధంగా ప్రణవ్ చర్యలు ఉంటున్నాయని హుజూరాబాద్లో టాక్. మహారాష్ట్రలో రోహిత్ పవర్ ఆదర్శంగా ప్రణవ్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పవర్ కుటుంబం నుంచి శరద్ పవర్, అజిత్ పవర్తో పాటు ఎంతోమంది నేతలున్న పవర్ కుటుంబాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన అప్పాసాహెబ్ మనవడిగా రోహిత్ పవర్ పట్టుబట్టి ఆ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అదే బాటలో ఇప్పుడు రాజేశ్వరరావు మనవడిగా ప్రణవ్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో వడితల కుటుంబంలో ఎవరికి టికెట్ దక్కుతుందనే చర్చ సర్వత్రా వినిపిస్తుంది.